అందరికీ నమస్కారం. లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈ వీడియోలో మనం దీర్ఘాక్షరాలతో కూడిన పదాలని ఏ విధంగా నేర్చుకోవాలి, అతి సులభంగా నేర్చుకునేటటువంటి విధానము నేను ఈ వీడియోలో మీకు నేర్పించబోతున్నాను. చూడండి, ముందుగా నేను దీర్ఘాక్షరాల్లో ఉన్నటువంటి ముందుగా కొన్ని అక్షరాలు గుడి దీర్ఘానికి సంబంధించినవి, కొమ్ము దీర్ఘానికి సంబంధించినవి, ఏత్వ దీర్ఘానికి సంబంధించినవి, ఓత్వ దీర్ఘానికి సంబంధించిన అక్షరాలతో కూడిన పదాలని నేను నేర్పిస్తాను. గమనించండి మిత్రులారా, ఇవి తెలుగు బేసిక్స్ సంబంధించినవి, ఇవి బేసిక్ వీడియోలు, గమనించగలరు. చూడండి, ముందుగా నేను గుడి దీర్ఘానికి సంబంధించినవి కొన్ని అక్షరాలు తీసుకుంటాను. ఓకే, పిల్లలతో ఇట్లా చెప్తాను అన్నట్టు, ఏవైనా చెప్పండి అని అడిగినప్పుడు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు మనకు రిప్లై అనేది ఇస్తారు. అందులో ఇలా రిప్లై ఇచ్చారనుకోండి, ఒకటి కీ కాకు గుడిదీర్ఘమిస్తే కీ, నెక్స్ట్ గా గాకు గుడిదీర్ఘమిస్తే గీ, నెక్స్ట్ చాకు గుడిదీర్ఘమిస్తే చీ, నెక్స్ట్ జాకు గుడిదీర్ఘమిస్తే జీ. ఈ అక్షరాలని ఈ విధంగా మనము చెప్పుకుంటూ ఉచ్చరిస్తూ స్పష్టమైన ఉచ్చారణతో పిల్లలతో అనిపించాలి. ఏమని, కాకు గుడిదీర్ఘమిస్తే కీ, గాకు గుడిదీర్ఘమిస్తే గీ, చాకు గుడిదీర్ఘమిస్తే చీ, జాకు గుడిదీర్ఘమిస్తే జీ. ఈ గుణింత అక్షరాలకు ఏదైనా ఒక అక్షరాన్ని కలిపి ఉంచమని చెప్పాలి. అప్పుడు ఇక్కడ ఆ అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరంతో కలిపి ఏర్పడినటువంటి పదాలని చదివించాలి. అది ఏ విధంగా చూడండి, ఎగ్జాంపుల్గా నేను రా అనే అక్షరాన్ని తీసుకుంటున్నాను. పిల్లలు చెప్తారు అడిగితే ఖచ్చితంగా ఆ అక్షరాన్ని జోడించమని చెప్పాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు పిల్లలతో చదివించాలి. కీ రా ఏమవుతుందని, కీ రా అని ఆటోమేటిక్గా చదువుతారు. గీ రా, నెక్స్ట్ గీ రా అని పిల్లలు చెప్తారు. నెక్స్ట్ చీ రా ఏమవుతుంది, చీరా. నెక్స్ట్ జీ రా ఏమవుతుంది, జీరా. ఈ విధంగా పిల్లలు తప్పులు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో చదువుతారు. ఇంకొకటి, ఏ అక్షరాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి అనేది విషయం తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి గుడి దీర్ఘానికి సంబంధించింది చూడండి, పీ పా గుడి దీర్ఘమిస్తే పీ, నెక్స్ట్ మా గుడి దీర్ఘమిస్తే మీ, నెక్స్ట్ వాకు గుడి దీర్ఘమిస్తే వీ, నెక్స్ట్ నాకు గుడి దీర్ఘమిస్తే నీ. ఓకే, ఈ అక్షరాలకు నేనేం చేస్తున్నానంటే టా అనే అక్షరాన్ని కలపమని చెప్తున్నా. అప్పుడు ఈ వర్క్ ఇలా వర్క్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు, పీ ట ఏమవుతుంది, పీట. ఓకే, మనకు రెండు పనులు జరుగుతున్నాయి, ఒకటి చదవడానికి వస్తుంది, ఒకటి తప్పు లేకుండా రాయడానికి వస్తుంది. నెక్స్ట్ మీట వీట ఏమవుతుంది, వీట. నీట ఏమవుతుంది, నీట. ఓకే, ఇది. నెక్స్ట్ కొమ్ము దీర్ఘానికి సంబంధించినటువంటి పదాలను చూద్దాం. ఇది కా తలకట్టిస్తే కా కొమ్ము దీర్ఘమిస్తే కూ, నెక్స్ట్ గా కొమ్ము దీర్ఘమిస్తే గూ, నెక్స్ట్ మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ. ఓకే, ఈ అక్షరాలకు నేను ఒక అక్షరాన్ని కలుపుతున్నాను. కలపడం వల్ల ఏమవుతుందని చెప్తే పిల్లలు ఆటోమేటిక్గా చెప్తారు, రాస్తారు. చూడండి, కూరా గూరా గూరా మూరా మూరా. ఓకే, ఈ విధంగా ఫినిష్ చేస్తారు పిల్లలు, తప్పులు లేకుండా రాస్తారు. ఓకే, తప్పులు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో చదువుతారు. ఏత్వ దీర్ఘానికి సంబంధించినటువంటి పదాలను చూసుకున్నట్లయితే చూడండి, తాకు ఏత్వ దీర్ఘమిస్తే తే, నెక్స్ట్ వాకు ఏత్వ దీర్ఘమిస్తే వే, నెక్స్ట్ రాకు ఏత్వ దీర్ఘమిస్తే రే, నెక్స్ట్ మాకు ఏత్వ దీర్ఘమిస్తే మే. ఓకే, ఈ అక్షరాలకి ఒక గుణింత అక్షరము కల్పమని చెప్తున్నాను. లా కొమ్మిస్తే లు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ గుణింత అక్షరాలను ఈ అక్షరంతో కల్పమని చెప్పాలి. కలిపి రాస్తారు, చెప్తారు. తే లు ఏమవుతుంది, తేలు. వేలు వేలు,
రేలు, రేలు. నెక్స్ట్ మేలు, మేలు. ఓకే, ఈ విధంగా పిల్లలు తప్పులు లేకుండా చేస్తారు. నెక్స్ట్ ఓత్వ దీర్ఘానికి సంబంధించినవి. కాకు ఓత్వ దీర్ఘం ఇస్తే కో, గాకు ఓత్వ దీర్ఘం ఇస్తే గో, జాకు ఓత్వ దీర్ఘం ఇస్తే జో, పాకు ఓత్వ దీర్ఘం ఇస్తే పో. ఈ అక్షరాలకు మరొక గుణింత అక్షరాన్ని కలపమని చెప్తున్నాను. చెప్పినప్పుడు పిల్లలు ఇలా కలిపి రాస్తారు, చెప్తారు. కోతి ఏమవుతుంది? కోతి. గోతి ఏమవుతుంది? గోతి. నెక్స్ట్ జ్యోతి ఏమవుతుంది? జ్యోతి. నెక్స్ట్ పోతి ఏమవుతుంది? పోతి. ఈ విధంగా పిల్లలు తప్పులు లేకుండా రాస్తారు, తప్పులు లేకుండా రాస్తారు, తప్పులు లేకుండా చదువుతారు. దీర్ఘాక్షరతో కూడిన పదాలని ఏ విధంగా చదవాలో అర్థం చేసుకొని అదేవిధంగా స్పష్టమైన ఉచ్చారణతో తప్పులు లేకుండా చదువుతారు, రాస్తారు. మిత్రులారా, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.